S9TV ప్రేక్షకులకు నమస్కారం. ఏదైనా పని ప్రారంభించే ముందు ఒక్క పూజలు, హోమాలు, జపాలు, దానాల గురించే ఆలోచిస్తూ ఉంటాము. అలాగే ఏదైనా నామస్మరణ గురించి లేదా ఏదైనా పుస్తక పారాయణ గురించి ఆలోచించడం అనేది చాలా తక్కువ. ఎందుకంటే మాకు కుదరదండి, మాకు సమయం లేదండి, ఇట్లాంటివి వింటూ ఉంటాం. మా బదులు మీరు ఎవరైనా చేయొచ్చండి, మా అమ్మగారు చేయొచ్చండి అని అడుగుతూ ఉంటారు. ఎవరి ఆకలి వాళ్ళకే తీరుతుంది, కానీ పక్క వాళ్ళు తినడం వల్ల తీరదు కదండి. అందుకని ప్రతి ఒక్కరూ కూడా ఎంతో కొంత సమయాన్ని కేటాయించుకుని వారి వారికి సంబంధించిన ఇబ్బందులు తొలగించుకున్నట్టుకు, అంతేకాకుండా ఇంకా వాళ్ళకి జీవితంలో మంచి మార్గనిర్దేశత్వం, రాజమార్గం కనబడడానికి కూడా భగవంతుడికి చేసే పూజా ఆరాధనలో అనేక పారాయణలు మనకి మహర్షులు అందించారు. అందులో అతి ముఖ్యమైనది సుందరకాండ, అంతేకాకుండా రామాయణం. వీటి గురించి ఒకసారి వాళ్ళ చిన్న అవగాహన చేసుకుందాం. శ్రీరామ రామాయణంలో గనక మనం చూస్తే బాలకాండ పారాయణ చేయడం వల్ల సంతానం కలగడమే కాకుండా సంతానానికి చిన్నప్పటి నుంచి ఉండే అనారోగ్యాలు కూడా తొలగిపోతూ ఉంటాయి. ఒక్క అనారోగ్యాలు తొలగడమే కాదు, వాళ్ళు అల్లరిగా లేకపోతే ఏదన్నా మనల్ని ఇబ్బందులు పెట్టేటట్టు కూడా ఉన్న పిల్లలకు కూడా మంచి అభివృద్ధి పథంలో జరిగే దారి కనబడుతూ ఉంటుంది. పిల్లలు చెడు అలవాట్లకు గురి అవుతున్నప్పుడు కూడా అలా గురి కాకుండా ఉండాలన్నా కూడా ఈ శ్రీ రామాయణంలోని బాలకాండ పారాయణ చేయడం వల్ల చాలా విశేషమైన ఫలితాలను పొందుతారు, శుభ ఫలితాలను పొందుతారు. అలాగే ఇక మనకి తర్వాత వచ్చేసరికి సుందరకాండ చాలా విశేషమైనది. ఇందులో విదేశీయానానికి, ఉద్యోగం రావడానికి, ఉద్యోగంలో ప్రమోషన్లు రావడానికి, అంతేకాకుండా ఉద్యోగపరమైన చిక్కులు ఏవైతే ఉన్నాయో, అంటే కొంతమంది ఉద్యోగంలో రిటైర్ అయిపోయిన తర్వాత ఎంతకీ వాళ్ళ పెన్షన్ కాగితాలు అవి శాంక్షన్ అవ్వకుండా ఉంటాయి, అలా కాకుండా ఇంకా ఏవో ప్రావిడెంట్ ఫండ్ కాగితాలు అవి శాంక్షన్ అవ్వకుండా ఉంటాయి, లేకపోతే ఏదో రిమార్కులు చూపించి వీళ్ళని కొంచెం ఇబ్బందులు పాలవుతూ ఉంటారు, ఇలాంటివన్నీ తొలగడానికి కూడా సుందరకాండ పారాయణ చాలా విశేషమైన శుభ ఫలితాలను ఇస్తుంది. అలాగే సుందరకాండలో ప్రతి మనిషికి కూడా మనకున్న వీక్నెస్ వల్ల లేదా పూర్వ ప్రభావం వల్ల, పూర్వజన్మ సుకృతాల వల్ల మనకు తెలియకుండా కొన్ని కళలు తరుచుకుండా వస్తూ ఉంటాయి. ఆ కళల్లో కొన్ని దుష్టగ్రహ కళలు ఉంటాయి, కొన్ని శుభశకునాలు చెప్పే కళలు ఉంటాయి. ఆ దుష్టకు సంబంధమైన కళలు పోవాలి, వాటి పీడ పోవాలి, వాటి వల్ల మనకి ముందు ముందు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలి అంటే కనుక త్రిజటా స్వప్నాన్ని పారాయణ చేయడం వల్ల, అంటే ఈ త్రిజటా స్వప్నం అనేది సుందరకాండలో ఒక భాగం, ఒక అధ్యాయంలో చెప్పబడింది. ఈ త్రిజటా స్వప్నాన్ని పారాయణ చేయడం వల్ల ఈ పీడ కళలు పోయి మంచి శుభశకునాలు ఇచ్చే కళలను మనం పొందుతాము. ఇదివరకు కూడా ఏదన్నా పీడ కళలు వచ్చినా దుస్వప్న దోష పరిహారార్థం అంటూ సంకల్పంలో చెప్పుకుని ఈ త్రిజటా స్వప్నాన్ని పారాయణ చేయడం మంచిది. అలాగే ఇంకా సీతాదేవిని చూసి, సీతాదేవిని దర్శించుకున్న ఘట్టాన్ని చదివితే ఎప్పుడైనా గనక మీకు క్షేత్ర దర్శనాలు, అంటే ఏదన్నా మీరు మొక్కుకున్నప్పుడు ఎంతటికి అక్కడికి వెళ్ళడం కుదరదు, అప్పుడు ఆ క్షేత్ర దర్శనం అవుతుంది. అమ్మవారి దర్శనం చేసుకున్నారు ఆయన వచ్చి, హనుమంతులు వారు సీతాదేవిని దర్శనం చేసుకుని సీతాదేవిని చూసి రాములు వారి క్షేమాన్ని నివేదించారు. అందుకని మన పెద్దవారిని ఆశ్రయించడానికి కానీ, అలాగే పై అధికారుల వల్ల మనకి ఇబ్బందులు తొలగి తొందరగా మనకి పనులు అయ్యేవి ఏమన్నా ఉంటే కూడా తప్పకుండా అవన్నీ కూడా నెరవేరుతాయి. అంతేకాకుండా ఇష్టదేవత సందర్శనం చేయాలన్నా కూడా సుందరకాండ పారాయణ చదవాల్సిందే. అలాగే వ్యాపారంలో విజయం పొందాలంటే కూడా, మంచి యశస్సు, కీర్తి, ధైర్యం, అన్నీ తేజస్సు పెరగాలంటే కూడా హనుమంత ఆరాధన మనం నేర్చుకోవాలి. అలాగే బ్రహ్మచారులు, అప్పుడు కొంతమంది పిల్లలు ఈ మధ్యక బ్రహ్మచారులు బ్రహ్మచారులు చదవడం వల్ల వాళ్ళల్లో వ్యక్తిత్వ వికాసం పెరుగుతుంది, చెడు అలవాట్లకు లోను కాకుండా ఉంటారు. ఎందుకంటే హనుమంతుడు సుందరకాండలో చూడకూడని దృశ్యాలు కూడా చూశాడు, చూసినా కూడా ఆయన ఎలాంటి ఇబ్బందులు పడకుండా, ఆయన మనస్సు చంచలం అవ్వకుండా ఉండి ఆయన అనుకున్న పని నెరవేర్చారు. కాబట్టి ఈ సుందరకాండ ప్రతి ఒక్కరికి కూడా వ్యక్తిత్వ వికాసాన్ని ఇస్తుంది. ఇక
పిల్లలు ఒక స్టేజ్ నుంచి కూడా పిల్లల్లో ఈ మధ్యకాలంలో ఈ టెక్నాలజీ పెరిగిపోయి అనేకమైన దుర్వ్యసనాలకు అలవాటు పడిపోతున్నారు. అలాంటి వాటి నుంచి దూరంగా ఉండాలంటే కూడా ఎంతో కొంత ఈ సుందరకాండ పఠనం లేదా అలా ఎవరైనా ఇంట్లో వారి పేరు మీద చేయడం వల్ల కూడా కొంతైనా వాళ్ళు వినడం వల్ల కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంచి సుఫలితాలను పొందుతారు. ఇవే కాకుండా గ్రహదోషాలు పోతాయి. అలాగే 9 గ్రహాలకు సంబంధించిన మొత్తం ఏమేమి ఇబ్బందులు పడుతున్నామో నవగ్రహాలకు సంబంధించినవి, అంతేకాకుండా గ్రహదశ జరిగేటప్పుడు ఆ గ్రహదశతో పాటు సూక్ష్మదశలు ఏవైతే జరుగుతున్నాయో వాటి వల్ల ఇబ్బందులు పడకుండా కూడా ఏ అధ్యాయానికి ఆ అధ్యాయం సుందరకాండలో చెప్పబడింది. మొత్తంగా చూస్తే రామాయణంలో సుందరకాండ రెండూ కూడా ఈ పారాయణ చేయడం వల్ల అనేక శుభ ఫలితాలను పొందుతారు. అంతేకాకుండా శ్రీరామ పట్టాభిషేకం స్వర్గ చదవడం వల్ల రాజకీయంగా ఎదుగుతారు. రెండోయ్, రాజకీయంగా ఎదగడం అంటే మాటలు కాదు, అలాగే కాకుండా మంత్రుల దగ్గర, పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర, అసిస్టెంట్లుగా కలెక్టర్లు, మళ్ళీ వాళ్ళ దగ్గర ఇంకా పెద్ద పెద్ద ఉత్తమ స్థానాల్లో ఉండేవాళ్ళు కూడా ఆ రాజపూజ్యతను సంతరించుకుని చకచకా ప్రమోషన్లు వచ్చేసి వాళ్ళ అభివృద్ధిలోకి రావాలంటే కూడా ఈ శ్రీరామ పట్టాభిషేక సర్గ జరగాలి. అంతేకాకుండా చాలామందికి విద్య ఉంటుంది, కానీ వాళ్ళకి సన్మానాలు పొందడానికి వాళ్ళకి ఎలాంటి అవకాశము ఉండదు. అలాంటి వాళ్ళు కూడా ఈ శ్రీరామ పట్టాభిషేక స్వర్గ చదవడం వల్ల చాలా విశేషమైన సుఫలితాలను పొందుతారు. రాజపూజ్యత పెరుగుతుంది, సభామర్యాద పెరుగుతుంది, సన్మానాలు సత్కారాలకి నోచుకుంటారు, అంతేకాకుండా తొందరగా ప్రమోషన్లు వస్తాయి, రాజకీయంగా ఎదుగుతారు. ఈ రకంగా శ్రీరామ పట్టాభిషేక స్వర్గ చదవడం వల్ల మనకి సుఫలితాలను పొందవచ్చు. అలాగే ఇక ఇందులో ముఖ్యమైనది ఆదిత్య హృదయం. రామాయణంలో అతి ముఖ్యమైనది ఆదిత్య హృదయం. ఈ ఆదిత్య హృదయం చదవడం వల్ల కూడా రాజపూజ్యం పెరుగుతుంది, అలాగే ప్రమోషన్లు వస్తాయి, సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుంది. మొత్తం మీద చూస్తే రామాయణ యొక్క పారాయణ, అందులో ముఖ్యంగా సుందరకాండ పారాయణ, అందులో ముఖ్యంగా శ్రీరామ పట్టాభిషేక స్వర్గ, ఇవన్నీ చదివి రాముల వారికి భోగప్రసాదాలు నివేదన చేసి హనుమంతుల వారికి ఆకుపూజ సింధూర పూజ చేసుకుని ప్రీతికరమైన పదార్థాలను నైవేద్యం పెట్టడం వల్ల చక్కటి శుభ ఫలితాలను పొందుతారు. జై శ్రీరామ్, జై హనుమాన్, స్వస్తి.